హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంఘీలో ఉన్న ఆర్తి థియేటర్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సంఘీ ఇక్కడ చూసినది వచ్చేసి మనకి సంఘీ టెంపుల్ సంఘీనగర్లో ఉన్న సంఘీ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఏళ్ళ క్రితం ఉంది మనం ఎన్నో సినిమాలలో చూసి ఉంటాం ఈ టెంపుల్ బట్ ఇక్కడ థియేటర్ ఉన్న విషయం అయితే నాకు ఇప్పటివరకు అయితే తెలియదు రీసెంట్గా నేను బుక్ మై షో అయితే ఓపెన్ చేసి మూవీస్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఆర్తి థియేటర్ ఇక్కడ నగర్ అని చూడడం అయితే జరిగింది అప్పుడు నేను నెట్లో సెర్చ్ చేసి ఇక్కడ థియేటర్ అయితే రీసెంట్గా రెనోవేషన్ చేసి ఓపెన్ చేశారని చెప్పి పర్మిషన్ తీసుకొని వీడియో అయితే చేయడం జరిగింది థియేటర్ విషయానికి వస్తే థియేటర్ అయితే మనకు బయట నుంచి చూస్తే ఒక చిన్న షెడ్ లాగా ఏదో వర్క్ షాప్ లాగా అయితే కనిపిస్తుంది చాలా ఓల్డ్ థియేటర్ ఇంతకుముందు అయితే థియేటర్ని క్లోజ్ చేశారు బట్ రీసెంట్గా మళ్ళీ ప్రేక్షకుల కోసం అయితే థియేటర్ని ఓపెన్ చేయడం అయితే చాలా గ్రేట్ ఎందుకంటే మనం సిటీలో చూసుకున్నట్టుగా అయితే చాలా వరకు అయితే థియేటర్స్ మంచి మంచి థియేటర్స్ అయితే క్లోజ్ చేశారు కానీ ఒక విలేజ్లో మళ్ళీ ప్రేక్షకుల కోసం థియేటర్ని ఓపెన్ చేయడం అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా తక్కువగా ఉంటారు సంఘీ టెంపుల్కి వచ్చేవాళ్ళు ఉంటారు బట్ ఇక్కడ ఆగి సినిమా చూసేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు మేబీ థియేటర్ బయట నుంచి చూసి తర్వాత క్యాంటీన్ చూసి సోసోగా ఉంది ఏముంటుందిలే లోపల కూడా అనుకున్నా కానీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రీసెంట్గా అయితే రెనోవేషన్ చేశారు కాబట్టి నాకు హాల్ అయితే చాలా బాగా నచ్చింది మనకు దగ్గర దగ్గర ఒక పీవీఆర్ లాంటి హాల్ అయితే అనిపిస్తుంది మనకు లోపల నుంచి చూస్తే చాలా నీట్గా టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయని చెప్పారు చాలా చిన్న థియేటర్ బట్ మనకి వెడల్పు అయితే తక్కువగా ఉంటుంది పొడవులో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనకు సైడ్ నుంచి చూసుకున్నా కానీ చాలా క్లియర్గా అయితే కన్వే అవుతుంది సౌండ్ ఉడక చాలా బాగుంది మనకి సరౌండింగ్ స్పీకర్స్ వచ్చేసి వాళ్ళు అయితే సెట్ చేశారు ఒక బేస్ అయితే తక్కువగా అనిపించింది బట్ అయితే మనకు సరౌండ్ స్పీకర్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఒక బేస్ మినహాయిస్తే సౌండ్ ఓకే స్క్రీన్ విషయానికి వస్తే స్క్రీన్ మనకి మిడిల్లో చూసుకుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది మనం బాల్కనీ అక్కడ కూర్చొని చూస్తే మనకు స్క్రీన్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది మ్యాక్సిమం అయితే మిడిల్లో చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి ప్రొజెక్టర్ క్వాలిటీ కూడా బాగుంది మనకి స్క్రీన్ చిన్నగా ఉండడం వల్ల హాల్కి కరెక్ట్గా సెట్ అయింది మనకి ఇదే ప్రొజెక్టర్ సిటీలో వచ్చేసి చాలా పెద్ద పెద్ద థియేటర్స్కి యూజ్ చేస్తున్నారు బట్ ఈ స్క్రీన్కి ఇదే ప్రొజెక్టర్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి ఏదైతే నేను చాలా థియేటర్స్ క్లోజ్ అవుతున్న సమయంలో మళ్ళీ ఒక థియేటర్ని ఓపెన్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది మళ్ళీ ఒక థియేటర్ ప్లస్ అయినట్టు ఇంకా కొన్ని కొన్ని థియేటర్స్ని క్లోజ్ అయిన థియేటర్స్ని ఉడక ఓపెన్ చేయాలని కోరుకుందాం యూఎఫ్ఓ డిజిటల్ శాటిలైట్ నుంచి అయితే మూవీస్ రన్ చేస్తున్నారు మనం ఇక్కడ చూసినది వచ్చేసి యూఎఫోకి సంబంధించిన సర్వర్ ఇది ఈ సర్వర్లోనే మనకు మూవీస్ అనేది యాడ్ చేసి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి మనం మూవీస్ అనేది ప్లే చేసుకుంటాము ఇక్కడ చూసినది వచ్చేసి సినిమా సౌండ్కి సంబంధించిన ప్రాసెసర్ ప్రాసెసర్ వచ్చేసి జేఎస్ఎక్స్ థౌజండ్ ప్రాసెసర్ ఇది మనకు డిటిఏస్ ఉన్నప్పుడు అయితే చాలా థియేటర్లలో ఇదే ప్రాసెసర్ అయితే రన్ చేస్తున్నారు ఇప్పటికీ కొన్ని థియేటర్లు అయితే రన్ చేస్తున్నారు చాలా మంచి ప్రాసెసర్ సిక్స్ ఆమ్స్ ఉన్నాయి సౌండ్ వచ్చేసి ఒక బేస్ తప్పితే మిగతా అంతా బాగుంది ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీస్ చూస్తుంటే దానికి జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనేది అయితే కామెంట్ చేయండి అండి ఇక్కడ చూసుకున్నది వచ్చేసి మనకు సంఘీ టెంపుల్ మీలో ఎంతమంది అయితే సంఘీ టెంపుల్ చూశారు నేనైతే ఈ టెంపుల్ టెంపుల్ని అయితే చిన్న ఉన్నప్పటి నుంచి చాలాసార్లు చూశాను ఇక్కడ నుంచి మనకు సంఘీ టెంపుల్ నుంచి థియేటర్ వీవి ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కదా టెంపుల్ వచ్చే చాలా హైలో ఉంటుంది చాలా చాలా సినిమాలల్లో అయితే ఇక్కడ మనకి షూటింగ్స్ అయితే జరిగాయి ఈ టెంపుల్ నుంచి మనకు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన బ్యాక్ గేట్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మనం రామోజీ ఫిలిం సిటీకి ఎంట్రీ అవ్వచ్చు సంఘీ టెంపుల్కి రావాలనుకున్న వాళ్ళు మనకి హైదనగర్ నుంచి అయితే బస్సులు అవైలబుల్గా ఉంటాయి ఐత్నగర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి లేదంటే ఈవినింగ్ ఫోర్ తర్వాత ట్రై చేయండి ఎందుకంటే మధ్యాహ్నం ఒకటికి అయితే గుడి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి ఓపెన్ చేస్తారు మరిన్ని థియేటర్స్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్